తిరుపతి ఎస్వి యూనివర్సిటీలో మాస్టర్ ప్లాన్ రహదారులపై హైకోర్టు స్టే విధించింది మాస్టర్ ప్లాన్ పేరుతో రోడ్ల నిర్మాణం చేయాలని గతంలో నగరపాలక సంస్థ తీర్మానం చేసింది దీంతో యూనివర్సిటీ పూర్వ విద్యార్థులు పెద్ద ఎత్తున నిరసనలు తెలిపారు హైకోర్టులో పిల్ దాఖలు చేశారు పిటిషన్ను విచారణ చేసిన కోర్టు స్టే ఇచ్చింది కేసు విచారణ సమయంలో విద్యార్థుల్ని ఇబ్బందులు ప్రస్తావించింది యూనివర్సిటీలో రోడ్ల నిర్మాణానికి ఎలా అనుమతిచ్చారని వీసీని హైకోర్టు ప్రశ్నించింది రెటిక తిరుపతి ఎస్వి యూనివర్సిటీలో మాస్టర్ ప్లాన్ రహదారులపై హైకోర్టు స్టే విధించింది మాస్టర్ ప్లాన్ పేరుతో రోడ్ల నిర్మాణం చేయాలని గతంలో నగరపాలక సంస్థ తీర్మానం చేసింది దీంతో యూనివర్సిటీ పూర్వ విద్యార్థులు పెద్ద ఎత్తున నిరసనలు తెలియజేశారు హైకోర్టులో అప్పల్ దాఖలు చేశారు పిటిషన్ను విచారణ చేసిన హైకోర్టు స్టే ఇచ్చింది కేసు విచారణ సమయంలో విద్యార్థులను ఇబ్బందులకు గురి అని చెప్పింది యూనివర్సిటీలో రోడ్ల నిర్మాణానికి ఎలా అనుమతిచ్చారని వీసీని హైకోర్టు ప్రశ్నించింది మరింత సమాచారం మా ప్రతినిధి దామోదర్ లైవ్ లో అందిస్తారు దామోదర్ చెప్పండి ఈ ఎస్వి యూనివర్సిటీ మధ్యలో నుంచి మాస్టర్ ప్లాన్ రోడ్లపై హైకోర్టు స్టే విధించడానికి గల తిరుపతి ఎస్వి యూనివర్సిటీలో పరిధిలో మూడు మాస్టర్ ప్లాన్ రహదారులను నిర్మించాలని అప్పట్లో గత సంవత్సరం ఆగస్టులో నగరపాలక సంస్థ తీర్మానం చేసింది అప్పట్లో తుడా ఏదైతే తుడా నిధులతో వీటిని నిర్మించడానికి ప్రతిపాదించారు ఇందులో భాగంగా రెండు ఎనభై అడుగుల రోడ్లతో పాటు ఒకటి అరవై అడుగుల రోడ్లు నిర్మించాలని నిర్ణయించి ఆ దిశగా పనులు చేపట్టాలని అనుమతుల కోసం వీసీకే సిఫార్సు చేసింది అయితే ఈ నేపథ్యంలో విద్యార్థి సంఘాలతో పాటు పూర్వ విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించాయి ముఖ్యంగా మనం చూస్తున్నాము ప్రస్తుతం ఎస్వి యూనివర్సిటీలోనే ఉన్నాము ఈ రహదారిని కూడా ఇటు ఈ రహదారికి మార్గంగానే వంద అడుగుల రోడ్డు నిర్మించాలని ప్రతిపాదించారు దీనికి విద్యార్థులు తీవ్రంగా వ్యతిరేకించారు ముఖ్యంగా ఈ విధంగా రోడ్డు వేయడం వల్ల భవిష్యత్తులో విద్యార్థులకు చాలా ఇబ్బందికరమైన పరిణామాలు ఏర్పడతాయి మధ్యలో సమీపంలోనే లేడీస్ హాస్టల్ కూడా ఉందంటే వారు ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి సుమారు పది రోజుల పాటు విద్యార్థి సంఘాలతో పాటు ప్రజా సంఘాలు పూర్వ విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించిన పరిస్థితి ఈ పరిస్థితుల్లో విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించాయి అదేవిధంగా పూర్వ విద్యార్థులు కూడా హైకోర్టును ఆశ్రయించారు అదేవిధంగా పూర్వ విద్యార్థులు దేశ దేశాల్లో ఉన్న వారంతా ఏకమై ఒక సోషల్ మీడియా వేదికగా కూడా ఆందోళన కొనసాగించిన పరిస్థితి అయితే ఈ నిన్న హైకోర్టు ఇచ్చిన స్టే పట్ల విద్యార్థి సంఘాలు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి మనతో వివిధ విద్యార్థి సంఘాల నాయకులు ఉన్నారు వారితో మాట్లాడదాం చెప్పండి నిన్న హైకోర్టు ఇచ్చిన తీర్పు పట్ల మీరు ఎలా ఉన్నారు వాస్తవంగా గత సంవత్సరం ఆగస్టులో తిరుపతిలో ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు కావచ్చు ఆయన తనయుడు కావచ్చు యూనివర్సిటీ భూముల మీద కాన్సన్ట్రేషన్ చేసి ఇక్కడ ఉన్నటువంటి విద్యా వ్యవస్థని నాశనం చేసే విధంగా విద్యా వాతావరణాన్ని కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి పొల్యూషన్ని ఇక్కడ ఉన్నటువంటి అనేకమైనటువంటి రకాల రకరకాల జాతులు వృక్షాలు ఉన్నాయి వాటిని కూడా పరిశోధనకు సంబంధించినటువంటి వృక్షాలు ఉన్నాయి వాటిని కూడా నరికేసి మాస్టర్ ప్లాన్ రోడ్లు వేసి ఆ వంద అడుగుల రోడ్లు మాస్టర్ ప్లాన్ రోడ్లు కూడా వాటి వెనుకంటే గుట్కా షాపులు మట్కా షాపులు టిఫిన్ సెంటర్లు పెట్టించి మా కార్యకర్తలు తీసుకొచ్చి యూనివర్సిటీలో పెడతామని చెప్పేసి ఒక దురదృష్టకరమైనటువంటి ఆలోచన చేయడం జరిగింది దానికి వ్యతిరేకంగా మేము గతం గత ఆగస్టులో దాదాపు ఒక నెల పాటు ఉద్యమం చేపట్టడం జరిగింది ముఖ్యంగా యూనివర్సిటీలో ఆసియా ఖండంలోనే ఎంతో తలమానికమైనటువంటి మోక్షగండం విశ్వేశ్వరయ్య గారు నిర్మించినటువంటి ఆడిటోరియం ఉంది అదే దెబ్బతింటుంది అనేకమైనటువంటి ల్యాబ్లు ఉన్నాయి సైన్స్ ల్యాబ్లు ల్యాబ్ల యొక్క అస్తిత్వం కూడా దెబ్బతింటుంది విద్యార్థులు ఎగ్జామ్ రాసేటప్పుడు కానీ ఇక్కడ ఉన్నటువంటి లైబ్రరీ సిస్టమ్ కానీ అన్ని దెబ్బతింటాయి తిరుమలకి వెళ్ళే యాత్రికుల కోసం రోడ్డు వేస్తున్నామని చెప్పి కపటి ప్రేమ యాత్రికుల మీద కపట ప్రేమ చూపించి ఇలా మాస్టర్ ప్లాన్ రోడ్లు వేసి అక్కడ ఏదైతే మొత్తం మీద నేను హైకోర్టు ఏ విధమైన ఎందుకోసం అభ్యంతరం చెప్తానని చెప్పింది యూనివర్సిటీ విద్యా వాతావరణాన్ని దెబ్బతీయద్దు యూనివర్సిటీలో మీరు రోడ్లు వేసేదానికి మీకు ఏమైనా విధమైనటువంటి అధికారం ఉందని చెప్పేసి అక్కడ అప్పట్లో ఉన్నటువంటి అప్పుడు విసి రాజారెడ్డి గారికి కావచ్చు అప్పుడు ఉన్నటువంటి విసి రెక్టర్ రిజిస్టర్ గారికి ఈరోజు చంపబెట్టాలన్నటువంటి నిర్ణయం ఈ నిర్ణయాన్ని నిజంగా విద్యార్థి సంఘాలు విద్యా యోజన సంఘాలు పూర్వ విద్యార్థులు పూర్తిగా మేము హర్షద్వానాలు వినిపిస్తున్నాం ముఖ్యంగా ఈరోజు అదేవిధంగా హైకోర్టు న్యాయవాదులు ధీరజ్ ధీరజ్ సింగ్ ఠాగూర్ గారికి కానీ అదేవిధంగా రఘునందన్ రావు గారికి కానీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం పూర్వ విద్యార్థులు ఎవరైతే కోర్టులో ఫిల్ చేసి ఈ న్యాయపర న్యాయపరమైనటువంటి పోరాటం చేస్తారో పూర్వ విద్యార్థులకు కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అప్పట్లో గొడవలు జరిగాయి కొంతమంది విద్యార్థుల మీద దాడులు జరిగాయి ఆ దాడుల్లో మీరు కూడా కొంత ఇబ్బంది పాడారు అసలు ఏం జరిగింది ఇప్పుడు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు అంటే ఒక మాటలో చెప్పాలంటే అధికార పార్టీలో ఉన్నటువంటి కొంతమంది వారి యొక్క స్వార్థం కోసం ఏదైతే యూనివర్సిటీ నష్టపరి నష్టాన్ని చేకూర్చే విధంగా మూడు మూడు రోడ్ల మూడు రోడ్ల పేరుతో మూడు ముచ్చట్ల పేరుతో ఈరోజు మేము రోడ్లు విస్తరణ చేసి విద్యార్థులకు మేలు చేస్తామని చెప్పి ఒక కుమ్మక్కైనటువంటి వీసీకి ఈరోజు చెప్పుతో కొన్నిట్టు న్యాయస్థానం అనేది తీర్పునివ్వడం జరిగింది ఎందుకు ఈ మాట నేను అంటున్నానంటే అదే వీసీ ఈ యూనివర్సిటీలో విద్యార్థిగా ఉన్నాడు వేలాది మంది లక్షలాది మంది భవిష్యత్తుకి యూనివర్సిటీ రూపురేఖలుగా ఉన్నాయి అటువంటి రూపురేఖలు చీల్చే విధంగా దాదాపుగా నలభై రోజుల పాటు ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు కానీ విద్యార్థులు కానీ మాజీ విద్యార్థులు కానీ అదేవిధంగా విద్యార్థి సంఘాల నాయకులు కీలకంగా ఈ ఉద్యమంలో పాత్ర అయ్యారు ఎందుకంటే ఈ యూనివర్సిటీకి ప్రధానంగా ఈరోజు న్యాయస్థానం ఇచ్చిన తీర్పులో కూడా ఏమని వచ్చింది వీసీకి ఏ ఎటువంటి సమాచారం ఉంది మీకు అసలు ఎందుకు ఇలా చేస్తున్నారని చెప్పి కూడా విసికి కూడా చంప మీద కొట్టే విధంగా న్యాయస్థానం ఇవ్వడం అనేది కూడా మేము విద్యార్థి సంఘాలుగా హర్షాన్ని వ్యక్తం చేస్తా ఉన్నాం అప్పట్లో దాడి జరిగిన పరిస్థితి ఆ తర్వాత ఏమైంది ప్రస్తుతం మీరు దీని పట్ల ఎలా ఫీల్ అవుతున్నారు గతంలో మాస్టర్ ప్లాన్ అనే పేరు ముసుగులో ఎస్వి యూనివర్సిటీలో భ్రష్టు పట్టించడానికి రోడ్లు వేయడానికి వాళ్ళు మొత్తం మీద అయితే విద్యార్థి సంఘాలు పూర్తి స్థాయిలో హర్షదానాలు వ్యక్తం చేస్తున్నారు ముఖ్యంగా ఏదైతే యూనివర్సిటీ ప్రతిష్ట దెబ్బతీయకుండా యూనివర్సిటీ యొక్క స్థాయి యొక్క పర్యావరణాన్ని దీంతో దీంతోపాటు పరిశోధనలకు వీలుగా అనుగుణంగా హైకోర్టు సమంజసమైన తీర్పు ఇచ్చిందని వీరంతా అంటున్నారు ఓవర్ టు స్టూడియో దామోదర్